वेलकम टू सौभाग्य स्वीट होम। हाई फ्रेंड्स एला उन्नारु बागुन्नारा? नेनु चाला बागुन्नानु। ई रोज नेनु क्याबेजी फ्राई एला प्रिपेर चेसुकोवालो मीतो शेर चेसुकुंटुन्नानु। चूडंडि क्याबेजी पाव किलो क्याबेजी अंडि इदि। सन्नगा पोडवुगा इला कट चेसुकोनि नालुगु सार्लु कडिगि इला ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఈ క్యాబేజీని కుక్కర్లో వేసుకున్నాము। ఇలా క్యాబేజీని వేసిన తర్వాత 100 గ్రాములు పచ్చి శనగపప్పు అండి ఇది బాగా క్లీన్ చేసి వాటర్లో 10 నిమిషాలు నానబెట్టుకోవాలి। ఈ పప్పుని కూడా ఇందులో వేసుకోవాలి। కుక్కర్లో వేసుకోవాలి పప్పుని। ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి। వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। చూడండి ఒక్క విజిల్ వచ్చేసింది। ఇప్పుడు మూత తీసి కుక్కర్ని మూత తీసేసి పక్కన ఉంచుకున్నా। చూడండి ఎలా ఉడికిందో। ఒక్క విజిల్ వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి। ఇప్పుడు ఈ క్యాబేజీని హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకోవాలి। చూడండి ఇలా ఒక గిన్నె పెట్టుకొని పైన హోల్స్ ఉన్న గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో క్యాబేజీని వేసుకోవాలి। చూడండి ఇలా మొత్తాన్ని వేసేసుకోవాలి। మొత్తం వాటర్ మొత్తము కిందకి వెళ్ళిపోయే వరకు అలాగే ఉంచుకోవాలి। చూడండి ఇలా వాటర్ మొత్తము చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో। ఈ వాటర్ పక్కన ఉంచుకోవాలి। మనము క్యాబేజీలో మనకు కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఉంటాయండి, చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీ ఈ వాటర్లోకి వచ్చేస్తాయి। ఇలా చేయడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది క్యాబేజ్ ఫ్రై। స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి। ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర అన్నీ కలిపి 2 స్పూన్లు వేసుకోవాలి। 2 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి। సన్నగా తరిగిన పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి। చూడండి ఈలోపు మనము ఇంత కొబ్బరి 1, వెల్లుల్లిపాయ 1, అల్లం ఇంత తీసుకోవాలి, ఎండు మిరపకాయలు 4, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి పొడిలాగా చేసుకోవాలి। వాటర్ పోయకుండా పొడిలాగా చేసుకోవాలి। చూడండి ఇలా పొడిగా చేసుకోవాలి। చూడండి ఇవి లైట్గా వేగాయి। ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పొడిని ఇందులో వేయాలి, కొబ్బరి, వెల్లుల్లిపాయ, అల్లము, ఎండు మిరపకాయలు ఒకసారి బాగా కలపాలి। ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి। కొద్దిగా పసుపు వేయాలి, చిటికెడు వేయాలి, కారము 1/2 టీ స్పూన్ వేయాలి। కారం కొద్దిగా చాలండి, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా వేస్తే సరిపోతుంది। ఇప్పుడు వీటిని బాగా కలపాలి। పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో। చూడండి వేగిపోయాయి। ఇప్పుడు మనం ఇందులో క్యాబేజీని వేయాలి। ముందుగా మనము వడగట్టి పెట్టుకున్నటువంటి క్యాబేజీని ఇందులో వేయాలి। వేసి మొత్తం అంతా కలిసేటట్లుగా బాగా కలపాలి। Thank you.
తగినంత సాల్ట్ వేయాలి సాల్ట్ చూసి వేసుకోండి మీరు ఒకసారి బాగా కలపాలి वन टी स्पून धनिया पड़ वेयल इवी पटा मोग यू धनिया अभी कल वे पड़चे पड़ें वन टी स्पून वेयल वेसी और सारी बाग कलपाली मंटन मीडियम फ्लेम उच्चकोनी कलपाली కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలపాలి చూడండి క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సర్వింగ్ బౌల్ లో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై